నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ, సంబరాల్లో టీడీపీ నేతలు. మళ్లీ మోదీనే ప్రధాని, బీజేపీ శ్రేణుల ఉత్సవాలు. సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని ఆయన అన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదు, అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావడం లేదని జగన్ మీడియాతో విచారం వ్యక్తం చేశారు. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడిగా అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసింది. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకమునుపు ఇస్తా ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1.5 కోటి మందికి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1.5 కోటి మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే.
మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ. 21 స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. నాకు బలం ఇచ్చారు. ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడ్డవాడిని, మా ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, నాకు మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్, మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు, అది చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. చంద్రబాబు గారు వచ్చారు, వారిని కలిసి మళ్ళీ వచ్చిన ఇద్దరం మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చో, చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు. ఏపీలో కూటమి అఖండ విజయం సాధించింది, దీంతో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయం సాధించిన నేతలు ఆనందం వ్యక్తం చేశారు. అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు, తప్పకుండా 6 గ్యారెంట్లు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు, దేనికైనా తెగించి కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ నుండి 6 గ్యారెంట్లు పక్క అమలు చేయాల్సిందే, అమలు చేసేవాడు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం. దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది, 3వ సారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత భారీ మెజార్తో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా లక్ష్యం నెరవేరింది, ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే
బండి సంజయ్ భాయ్ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది, ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం. మరొకసారి అందరు కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓట్లు తగ్గిన ఒక వర్గం ఓట్లు ఎట్లా పడాయని నాకు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతానండి, నేను ఏ వర్గాన్ని వ్యతిరేకం కాదు, ఒకరు ఒకరు ఓట్ల కోసం పాకాడే వ్యక్తి నేను కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా, నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా, వాళ్ళకు నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్చిపడ్డారు, వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు, కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కన్వేర్కి వచ్చి తురుకోలందరూ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, బండి సంజయ్ గలీజ్ గాడన్న కేసీఆర్ ఎంత గలీజ్ కూడా గుర్తించాలి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసిన పార్టీ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఆ రోజునే అనుకున్నాడు అతను. దానికి తోడు 8వ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు, ప్రధానమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ విజయవాడలో. అంత జనం, ఒక ప్రపంచంలాగా వచ్చారు జనం అందరూ కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని, వారికి మద్దతు పలకాలని, వారికి జయజయాలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం. ఎస్, ఈ కూటమి ల్యాండ్స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకబోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేవని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి నిదర్శనమే సునామీ లాంటి ఈ ఫలితాలు. సునామీ ఎలా వస్తుంది మనందరికీ తెలుసు. ముందు భూకంపం, ఆ తర్వాత సముద్రపు అలలు ఎలా ముంచేస్తాయో, గత నెల 13వ తారీఖున జరిగిన పోలింగ్ కూడా భూకంపం నాటితే 81.66% ఓటింగ్ నమోదైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఆ రోజు ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే ఊళ్ళకు ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బ్రతుకు తిరుగు కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని ఓటింగ్ చేశారు. రాత్రి 10-11 గంటల వరకు ఓటింగ్. ధన్యవాదాలు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆత్మకూరులో ఎస్సీ వర్గానికి చెందిన మాదిగలందరూ కూడా వైకాపా దెబ్బకు భయపడి, వారి దాడులకు భయపడి ఊరంతా ఖాళీ చేసి, ఆత్మకూరు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే నేపథ్యంలో వాళ్ళని తిరిగి టు రెస్టోర్ దమ్ ఇన్ దట్ విలేజ్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికి బయలుదేరినప్పుడు ఆయన ఇంటి గేట్లు క్లోజ్ చేసి గేట్లకు తాళ్ళు కట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏఐసిసి హెచ్క్యూలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వివరణ ఇచ్చారు. బహుత్ ప్రతికూల్ మాహోల్ మే చునావ్ లడా సర్కారీ మషనరీనే కదమ్ కదమ్ పర్ అవరోధ డాలా బ్యాంక్ ఖాతే సీజ్ కర్నే సే లేకర్ తమామ్ నేతాఓ కే ఖిలాఫ్ అభియాన్ చలాయా ఫిర్ భీ శురూ సే ఆఖిర్ తక్ కాంగ్రెస్ పార్టీ కా క్యాంపెయిన్ సకారాత్మక్ థా పాజిటివ్ థా హమ్నే మహంగాయి బేరోజగారీ కిసానో ఔర్ మజ్దూరో కీ బదహాలీ ఔర్ సంవిధాన్ సంస్థాఓ కా దురుపయోగ్ జైసే విషయో కో కేంద్రీయ ముద్దా బనాకర్ హమ్ జనతా కే సామ్నే గయే థే. ఇన్ ముద్దో పర్ బడీ సంఖ్యా మే లోగ్ హమ్సే జుడే హమారా సమర్థన్ కియా. ప్రధానమంత్రి నే జిస్ తరహ కా క్యాంపెయిన్ కియా వో ఇతిహాస్ మే లంబే సమయ తక్ యాద్ రఖా జాయేగా. కాంగ్రెస్ కే ఘోషణా పత్ర కే బారే మే మోదీ జీ నే జో ఝూఠ ఫైలాయా జనతా నే ఉసే సమజ్ లియా. మై ఇస్ మోకే పర్ కహనా చాహుంగా కి శ్రీ రాహుల్ గాంధీ జీ కీ దోనో యాత్రాయే భారత్ జోడో యాత్రా ఔర్ భారత్ జోడో న్యాయ యాత్రా కే దౌరాన్ లాఖో కరోడో లోకో కో మిల్నా లోకో కి సమస్యాఓ కో సున్నా ఔర్ ఆగే చల్కర్ ఉన్ సమస్యాఓ కా హల్ ఢూంఢనా హమారే క్యాంపెయిన్ కా ఆధార్ బనా. హమ్నే ఇసీ కో పాంచ్ న్యాయ ఔర్ 25 గ్యారంటీ కా నామ్ దియా ఔర్ ఇసీ కే ఆధార్ పర్ హమ్నే గ్యారంటీ కార్డ్ బనాయా. హమారే కార్యకర్తా ఉసే లేకర్ ఘర్ ఘర్ పహుంచే ఔర్ లోకో కో సంపర్క కరే. ఇస్కే అలావా జో ఏక్ మహత్వపూర్ణ బాత్ హై వో భాజపా నేతృత్వ కీ అహంకార్ కీ వజహ సే హుయీ. ఉన్హోనే ధీరే ధీరే సారే సంవిధానిక్ సంస్థాఓ కే ఊపర్ గైర్ కానూనీ తరీకే సే కబ్జా కర్నే కీ కోశిష్ కీ. ఫిర్ ఇన్కా ఉపయోగ్ విరోధీ దల్ కే ఖిలాఫ్ కర్నే లగే. జో దబ్ గయా ఉసే దబా కే అప్నే తరఫ్ లియా. జో నహీ దబే ఉస్కీ పార్టీ కో తోడ్ దియా నహీ తో ఫిర్ జైల్ మే డాల్ దియా. లోకో కో యే విశ్వాస్ హో గయా థా కి మోదీ జీ కో ఏక్ మౌకా ఔర్ మిలా తో అగ్లా హమ్ మే కాంగ్రెస్ పార్టీ కే సబ్ నేతాఓ నే दो तीन चीजें की. सबसे पहले हमने इंडिया गठबंधन के पार्टनर्स की रिस्पेक्ट की, उनकी जो विशेष थी उनको हमने साथ लिया. और आपने देखा होगा कि जहां भी गठबंधन लड़ा हम एक होके लड़े. दूसरी बात, कांग्रेस पार्टी ने क्लैरिटी से हिंदुस्तान को एक नया विजन दे दिया है. प्रो पुअर विजन, प्रो प्रोडक्शन विजन हिंदुस्तान को इंडिया गठबंधन ने साफ दे दिया है. यह जो हमारा परफॉर्मेंस हुआ है, इंडिया गठबंधन का परफॉर्मेंस हुआ है, इसके पीछे कॉन्स्टिट्यूशन, जो रिजर्वेशन पर बीजेपी ने आक्रमण किया, गरीबी, अदानी जी के आपने स्टॉक्स तो देखे होंगे, देखे वो स्टॉक्स उनके, तो बड़ी इंटरेस्टिंग बात है. जनता अदानी जी को मोदी जी से डायरेक्टली कोरिलेट कर रही है. मोदी जी की हार होती है, स्टॉक मार्केट कहता है भैया मोदी जी गए तो अदानी जी गए. मतलब डायरेक्ट रिलेशनशिप है, करप्शन की रिलेशनशिप है. और देश ने नरेंद्र मोदी जी को साफ कह दिया है कि हम आपको नहीं चाहते हैं. एंड दिस इज द मेन थिंग दैट दिस इलेक्शन हैज सेड. The country has unanimously and clearly stated, we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. I'd like to thank everybody who has participated in this election. I am extremely proud of the people of India. I am extremely proud
of the people who have resisted this onslaught on the constitution. Aur ant mein main aapko keh dun ki isko bachane ka kaam Hindustan ke sabse gareeb logon ne kiya hai, sabse gareeb logon ne kiya hai, mazdooron ne kiya hai, kisanon ne kiya hai, dalitoon ne kiya hai, आदिवासियों ने किया है, पिछड़ों ने किया है. इन लोगों ने इस कॉन्स्टिट्यूशन को बचाया है. इस कॉन्स्टिट्यूशन, ये कॉन्स्टिट्यूशन देश की आवाज है. बहुत सारे लोग बीजेपी कार्यालय में सांबराలు జరుపుకున్నారు. बीजेपी मुख्य नेतलो इस సందర్భంగా వారు ప్రసంగించారు. ने अपना खाता खोला है, जहां हम कहीं दूर दूर तक नहीं दिखते थे, दूर दूर तक नहीं दिखते थे. उस केरल में कमल खिला है और वहां भी एनडीए की उपस्थिति हो गई है. इसको भी हमको ध्यान में रखना चाहिए. हमारे वोट शेयर बढ़े हैं, हमारे प्रदेशों में वोट का शेयर भी बढ़ा है. और इसके साथ साथ मैं एक बात और कहना चाहता हूं. 2014 में यह बहुत ही ऐतिहासिक घटना घटी थी कि एक गरीब मां का बेटा भारत का प्रधानमंत्री बने थे और वो भारत की गुर्बत और भारत के अंदर रहने वाले गरीब लोगों के दुख उसको उन्होंने आत्मसात किया था. वो जानते थे गरीबी क्या है, वो जानते थे कि गरीबों का नेतृत्व करने की क्या आवश्यकता है, वो जानते थे कि देश को किस तरीके से आगे बढ़ाना है. और मुझे याद है कि 2014 में जब एनडीए की सरकार बनी तो आपने उस समय कहा था, मेरी सरकार गांव को गरीब. भारत के प्रण की जीत है, ये सबका साथ सबका विकास इस मंत्र की जीत है. 140 करोड़ भारतीयों की जीत है. भाइयों और बहनों, मैं आज देश के चुनाव आयोग का भी अभिनंदन करूंगा. चुनाव आयोग ने दुनिया का सबसे बड़ा चुनाव इतनी कुशलता के साथ संपन्न कराया. करीब 100, मैं इन राज्यों की जनता को विश्वास दिलाता हूं कि केंद्र सरकार आपके विकास के लिए कोई कोर कसर बाकी नहीं छोड़ेगी. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू जी के नेतृत्व में एनडीए ने शानदार प्रदर्शन किया है. बिहार में नीतीश बाबू के नेतृत्व में भी एनडीए ने शानदार प्रदर्शन किया है. साथियों, 10 वर्ष पहले देश ने बदलाव के लिए जनादेश दिया था. तब देश ने हमें, क्योंकि वो समय था, देश निराशा की गर्त में डूब चुका था. 2013-14 का कालखंड देखिए, देश निराशा की गर्त में डूब चुका था. फ्रेजाइल 5 शब्दों से मैं नवाजा जाता था. हर दिन अखबारों की हेडलाइन घोटालों से भरी रहती थी. देश की युवा पीढ़ी अपने भविष्य के संबंध में आशंकित हो गई थी. ऐसे समय देश ने हमें निराशा के गहरे सागर से आशा के मोती निकालने का जिम्मा सौंपा था. हम सभी ने पूरी ईमानदारी से प्रयास किया, काम किया. 2019 में
इसी प्रयास पर विश्वास व्यक्त करते हुए देश ने दोबारा प्रचंड जनादेश दिया। इसके बाद एनडीए का दूसरा कार्यकाल विकास और विरासत की गारंटी बन गया। 2024 में इसी गारंटी के साथ हम जन जन का आशीर्वाद लेने देश के कोने कोने में गए। आज तीसरी बार जो वार्ता मुगे मुझे मुख्यांशाल मरोसारी एपी घन विजय साधन टीडीपी సంబరాల్లో టీడీపీ నేతలు మళ్లీ మోదీనే ప్రధాని బీజేపీ శ్రేణుల ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.